టూ వైవిఎఫ్ ట్రీట్మెంట్ ఫైవ్ ఇరవై వేల డిస్కో డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా సౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ అంటే సంతానమ్ ఫర్టీ అంటే సంతోష్ కానీ మోడీ నాలుగు వందల సీట్లు అని మోడీ అన్నారు కానీ బీజేపీ ఎక్కడ ఫీల్ అయింది అంటారు కనీసం సొంతంగా మూడు వందల సీట్లు కూడా రాలేదు అదే విధంగా ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడాల్సిన వచ్చిన అవసరం వచ్చి ఎందుకు వచ్చింది బీజేపీకి వాస్తవానికి కూడా బీజేపీ కొంత నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారైనా కొంత మైండ్ గేమ్ అయితే ఆడారు దేశంలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు నాలుగు వందల సీట్లు మాకు వచ్చేస్తున్నాయి 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 అని చెప్పి బాగా ఒక ప్రపగండ చేసి కొంత ఏదో బీజేపీ గెలిచిపోతుందన్న ఒక భ్రమ కల్పించారు సో జనం కూడా కొంత ఆలోచన ఎవరైనా అరే బీజేపీ గెలుస్తుందంట కదా అని ఒక ఆలోచన రేకెత్తించే వరకు కొంత ఓట్ పర్సెంటేజ్ ఎక్కువ అనేది ఒక అంచనా అది కూడా అది సౌత్ ఇండియాలో ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది సౌత్ ఇండియాలో వాళ్ళకి అక్కడక్కడ సీట్లు రావడం కానీ కర్ణాటకలో రావడం కానీ ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో రావడం కానీ ఇవన్నీ కూడా ఒక ప్రొపకండ చేశారు మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో బీజేపీ మళ్ళీ వస్తుందంట అని ఒక చర్చ తిరగలేకపోవడం వల్ల ఇవాళ కొంత ఇండియా కూటమికి సీట్లు సీటు తగ్గినాయి అనేది చాలామంది అసలు చూడండి మీరు ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా పైపోయిన తర్వాత కూడా సీట్ల సంఖ్య ఎట్లా చెప్పారు మూడు వందల డెబ్బై నాలుగు వందల సీట్ల వరకు ఇచ్చారు అంటే అంటే చివరి వరకు కూడా వాళ్ళు ఒక ప్రపకండ చేశారు ఎలక్షన్ ముందు కూడా ముందస్తు సర్వేలు చేయించి బీజేపీ గెలుస్తూ గెలుస్తుందని చెప్పడము యా ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళను ముందలు పెట్టి ఆయనతో చెప్పించడము ఇదంతా కూడా ఒక మోసపూరితమైన సర్వేలు చేయించి ప్రజలను భ్రమింపజేసేందుకు ప్రయత్నం అయితే జరిగింది వాస్తవం ఈ కొంత ఇది నష్టం జరిగింది ఇండియా టీంకి ఇది నష్టం జరిగింది అయినప్పటికీ కూడా ఇవాళ ఇండియా టీము అధికారానికి చేరువలో ఉన్నది కాబట్టి ఇప్పుడు వాళ్ళు వస్తే మూడోసారి రావచ్చు కానీ ఈ నాలుగు వందల సీట్లు వస్తాయని ఏవి ఎక్కడ పోయినాయి రెండు వందల నలభైకి పడిపోయారు ఓన్గా బీజేపీ సో కాబట్టి ఇది కొంత ఇండియా టీంకు నష్టం చేసింది కానీ ఉత్తరప్రదేశ్లో పురంలో ఎందుకు బీజేపీ డౌన్ఫాల్ అయిందన్నారు ఇప్పుడు ఏదైనా ఉత్తరప్రదేశ్లో మొత్తమే డౌన్ఫాల్ అయింది ఉత్తరప్రదేశ్లో నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుంది ఆ స్టేట్ గవర్నమెంట్ అనేది డౌట్ నెక్స్ట్ అఖిలేష్ అండ్ ఇండియా కూటమే అక్కడ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి ఇప్పుడు వచ్చిన ఫలితాలన్నమాట అంటే అక్కడ ఒక మార్పు కనపడుతున్నది ఉత్తరప్రదేశ్లో కానీ కొంత రాజస్థాన్లో కానీ కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు మార్పు అయితే కనపడుతుంది మహారాష్ట్రలో కానీ ఇవన్నీ కూడా మార్పు కనపడుతుంది ఒకవేళ మార్పు కనిపిస్తే బీజేపీ పథనం స్టార్ట్ అయినట్టు అనుకోవచ్చా జనరల్గా ఆల్రెడీ స్టార్ట్ అయినట్టే ఎంత ఎన్ని సీట్లు పెరగాలో అన్ని సీట్లు బీజేపీ పెరిగింది 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 తగ్గుకుంటూ వస్తుంది ఓకే తగ్గడం స్టార్ట్ అయింది సో గతంలో అంటే నేను నాట్ ఓన్లీ బీజేపీ గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి నాలుగు వందల పదిహేను సీట్లు వచ్చిన దాఖలాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ కూడా తగ్గుకుంటూ తగ్గుకుంటూ తగ్గుతూ నలభై ఏడు సీట్లకు పడిపోయింది రెండు వేల పద్నాలుగులో నలభై ఏడు నుంచి కొంచెం పెరుక్కుంటూ పెరుగుంటూ ఇవాళ వంద సీట్లు దాటింది వంద సీట్లు నుంచి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఇంకా పెరగడానికి స్కోప్ ఉంది తగ్గడానికన్నా కూడా పెరగడానికి స్కోప్ ఉంది ఇక బీజేపీకి తగ్గడమే తప్ప పెరగడం ఉండదు ఓకే అంటే బీజేపీ కేవలం ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఒక స్లోగన్ తెరమీద తీసుకొచ్చిన రిజర్వేషన్లు ఆ రిజర్వేషన్ ఎఫెక్ట్ కనిపించింది అనుకోవచ్చా ఇప్పుడు రిజర్వేషన్ లైఫర్లో చివరి దశలో వచ్చింది చర్చకు కానీ మొదటి నుంచి కూడా అది అది చర్చ వీళ్ళు ఏదైతే నాలుగు వందల సీట్లు అప్పు కాబాబాబు అని ఈసారి కూడా నాలుగు వందల సీట్లు అని చెప్పి ఏదైతే ప్రొపగన చేసిరో బాగా క్యాంపెయిన్ చేసిరో కాంగ్రెస్ పార్టీ కానీ ఇండియా టీం కానీ ఇది వీరు కూడా మొదటి నుంచి ఈ నాలుగు వందల సీట్లు ఎందుకు చేస్తున్నారు రాజ్యాంగాన్ని మార్చనీ అని చెప్పి మొదటి నుంచి ఎజెండా పెట్టుకుని ప్రచారం చేసి ఉంటే దాన్ని తిప్పికొట్టగలిగేవాళ్ళు ఓకే సో అది కొంత వెనుకబడింది చివరి మూమెంట్లో మాట్లాడడానికి కొంత పనిచేసింది కానీ పూర్తి స్థాయిలో పనిచేయాలి